బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ గోల్డ్ రేట్లు ఈ కొత్త ఏడాదిలో వరుసగా పడిపోతూనే ఉన్నాయి గత డిసెంబర్ నెలలో వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరాయి కొత్త ఏడాదిలోనూ ధరలు పెరుగుతాయన్న అంచనాలు ఉండేవి కాని దానికి విరుద్ధంగా ఈ జనవరి ప్రారంభం నుంచి వరుసగా తొమ్మిది రోజులుగా బంగారన్ రేట్లు పడిపోతుండడం గమనార్హన్ గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది భారీ ఉపశమనంగా చెప్పవచ్చు అంతర్జాతీయంగాను ధరలు క్రమంగా దిగివస్తున్నాయి దేశీయంగా వెండి రేట్లు సైతం దిగివస్తున్నాయి ఈ క్రమంలో జనవరి పన్నెండు రెండు వేల ఇరవై మూడవ రోజున బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ తొమ్మిది రోజుల్లో తులన్ బంగారం ఏకంగా ఒక వెయ్యి ఒక వంద యాభై మేర దిగివచ్చింది ఇవాళ ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు ఒక వంద మేర తగ్గి యాభై ఏడు వేల ఆరు వందలు ల వద్ద ట్రేడింగ్ అవుతోంది ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి ఒక వంద ఇరవై మేర దిగివచ్చి అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై వద్ద కొనసాగుతోంది ఢిల్లీలో చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఒక వంద తగ్గి యాభై ఏడు వేల ఏడు వందల యాభై వద్దకు దిగివచ్చింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు ఎనభై ఎనిమిది మేర పెరిగి అరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభైకి చేరింది క్రితం సెషన్లో ఐదు వందలు మేర పడిపోయిన కిలో వెండి ధర ఇవాళ మాత్రం స్థిరంగా ఉంది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర డెబ్బై వేల ఐదు వందలు మార్క్ వద్ద అమ్ముడవుతోంది ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి రేటు ఇవాళ స్థిరంగా డెబ్బై ఆరు వేల వద్ద ట్రేడింగ్ అవుతోంది